హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్విత్ లాగ్స్ ఈరోజు రెసిపీ గార్లిక్ చికెన్ పికెల్ ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం చెక్క కొన్ని లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ను ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్లో వాటర్ అనేది లేకుండా ఇలా బాగా కలుపుకుంటూ వాటర్ అనేది ఎగిరిపోయేలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా వాటర్ లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ ముక్కలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చాక పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ ఊరగాయకి వెల్లుల్లి అనేది కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా దోరగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డీ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి అరకప్పు సాల్ట్ పడుతుంది ఇలా సాల్ట్ అరకప్పు వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పొడినంతా వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందుకోసం రెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ చేసుకొని ఇలా వడపోసుకొని కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ గార్లిక్ చికెన్ పికెల్ ఎంత ఎమ్మెగా వచ్చిందో ఇది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో